హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా ఫ్రీచార్జ్ యాప్ ఒక కొత్త ఆఫర్ అనేది లాంచ్ చేసింది. సో ఈ ఆఫర్ లో మనము 100% క్యాష్ బ్యాక్ అంటే అప్ టు 50 రూపీస్ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు. సో ఈ ఆఫర్ ఏంటి, మనం ఏ విధంగా అప్లై చేయాలి, దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, కంప్లీట్ ఆఫర్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కింద కనిపించే లైక్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే కనిపించే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఫ్రీచార్జ్ యాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు ఫ్రీచార్జ్ యాప్ ఇన్స్టాల్ చేయకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఛానల్లో ప్రీవియస్గా ఫ్రీచార్జ్ ఆఫర్స్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను. అంతేకాకుండా ఫ్రీచార్జ్లో వచ్చిన క్యాష్ బ్యాక్ని ఏ విధంగా మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఫ్రీచార్జ్లో కేవైసీ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అని చేశాను ఫ్రెండ్స్. ఫ్రీచార్జ్ ఆఫర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో ఉండే ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ లో, అలానే పైన ఐ కార్డ్స్ లో, చివరగా ఎండ్ స్క్రీన్ లో, అంతేకాకుండా పిన్నుడు కామెంట్ సెక్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ముందుగా ఈ ఆఫర్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైతే ఆల్రెడీ ఫ్రీచార్జ్ యాప్ ని ఇన్స్టాల్ చేసింటారో వాళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ముందుగా మీరు అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. సో మీకు క్యాష్ బ్యాక్ ఇన్స్టాంట్ గా అయితే రాదు ఫ్రెండ్స్. సో దానికి ఒక 24 అవర్స్ కానీ 72 అవర్స్ కానీ తీసుకుంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు మండే అలా మీరు ట్రాన్సాక్షన్ చేశారంటే యూపీఐ ట్రాన్సాక్షన్, ట్యూస్డే ఈవినింగ్ 6 PM లోపల మీకు క్యాష్ బ్యాక్ అనేది మీ ఫ్రీచార్జ్ వ్యాలెట్ లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మీరు ఫ్రైడే కానీ సాటర్డే కానీ సండే కానీ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారంటే మీకు ఖచ్చితంగా మండే అనేది మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు హాలిడేస్ తీసుకుంటారు కాబట్టి ఆ డేస్ లో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు ఫ్రీచార్జ్ యూపీఐ ఐడిని యూజ్ చేసుకొని సెండ్ చేసినప్పుడు మాత్రమే 100% క్యాష్ బ్యాక్ అనేది మీ ఫ్రీచార్జ్ వ్యాలెట్ లోకి వస్తుంది అనమాట. సో మీకు మినిమం ట్రాన్సాక్షన్ ఇంతే చేయాలి అనేది కండిషన్స్ అయితే లేవు. సో మీకు మ్యాక్సిమం 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి మీరు 50 రూపీస్ మినిమం ట్రాన్సాక్షన్ చేయడం బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఆఫర్ అనేది 22 మార్చి 2018 నుంచి 25 అంటే మనకు 3 రోజులే ఉంది. ఈరోజు 23, రేపు 24, 25 అంటే ఇంకా 3 రోజులు మనం ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. సో నా ఒపీనియన్ ప్రకారం 25వ తేదీ తర్వాత కూడా వీళ్ళు ఈ ఆఫర్ అనేది మరి కంటిన్యూ చేయొచ్చు. ఒక యూజర్కి అలానే ఒక అకౌంట్కి ఒక లింక్డ్ బ్యాంక్కి ఒక్కసారి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో మీకు యూపీఐ ఐడి @freecharge అనే యూపీఐ ఐడి ద్వారా మీరు మనీ వేరే వాళ్ళకి సెండ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఫ్రీచార్జ్ యాప్ని ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేసిన తర్వాత దాని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ భీమ్ యూపీఐ అని ఈ విధంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద ట్యాప్ చేయండి. మీ బ్యాంకుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ సిమ్ మీ మొబైల్లో ఉండాలి. ఆ సిమ్లో మెయిన్ బ్యాలెన్స్ మినిమం 2 రూపీస్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు SIM 1, SIM 2 అని కనిపిస్తుంది కదా. మీ బ్యాంకుకు ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నాకు 1 రూపీ 50 పైసా అనేది కట్ అయింది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నాకు కంగ్రాచులేషన్, హియర్ ఈజ్ యువర్ అవైలబుల్ యూపీఐ ఐడి అని ఇక్కడ కనిపిస్తుంది. అంటే సేమ్ మన మొబైల్ నెంబరే @freecharge అని ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సేమ్ మనకు పేటిఎంలో ఏ విధంగా యూపీఐ ఐడి క్రియేట్ అవుతుందో సో ఇక్కడగానే ఆ విధంగా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ పెండింగ్ యాక్షన్ లింక్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దానికోసం మీరు ఇక్కడ లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పాపులర్ బ్యాంక్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు సెర్చ్ చేసి కూడా మీ బ్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఇక్కడ కింద మీరు స్క్రోల్ చేస్తూ మీ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఫ్రీచార్జ్ నుంచి మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని 2 అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఏ యూపీఐ ఐడికి అయితే మనీ సెండ్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు తేజ్ యాప్ ఉంటుంది, అలానే పేటిఎం ఉంటుంది, ఫోన్పే ఉంటుంది. సో ఆ యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసిన నో ప్రాబ్లం. నా తేజ్ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేశాను. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క నేమ్ అనేది కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీ నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఉంటే ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ అమౌంట్ అనే ఆప్షన్ లో మీరు మినిమం 50 రూపీస్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు మినిమం 50 రూపీస్ ఎంటర్ చేశారంటే మీకు 100% క్యాష్ బ్యాక్, అలానే మాక్సిమం 50 రూపీస్ ఫ్లాట్ క్యాష్ బ్యాక్ కాబట్టి సో మీకు 50 ఎంటర్ చేస్తే 50 రూపీస్ అనేది వస్తుంది అనమాట. ఈ డిస్క్రిప్షన్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, ఇది ఆప్షనల్ అన్నమాట. పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయాలన్నమాట. చూ కంగ్రాచులేషన్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సెండ్ 15 రూపీస్ టు అని చెప్పి మన తేజ్ యూపీఐ ఐడి అలానే మన బ్యాంక్ యొక్క నేమ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో బ్యాంక్ నుంచి మనకు డెబిట్ అయినట్టు నాకు మెసేజ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి సో నాకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి మండే రోజు మనకు ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ అనేది 50 రూపీస్ వస్తుంది. తేజ్ యాప్ కి మనీ అనేది రిసీవ్ అయింది. మన నంబరు అలానే @FreeCharge అనే యూపీఐ ఐడి ద్వారా ఈ మనీ వచ్చినట్టు ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఈ విధంగా మన అనదర్ యూపీఐ ఐడిని యూజ్ చేసుకొని ఫ్రీగా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు ఫ్రెండ్స్. సో ఈ ఆఫర్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి ఎక్స్పైర్ అవ్వకముందే. సో ఈ వీడియోలో మనము ఫ్రీచార్జ్ యాప్లో యూపీఐ ఐడిని ఏ విధంగా లింక్ చేయాలి, ఫ్లాట్ 50 రూపీస్ ఏ విధంగా పొందాలని కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.